హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్ని వ్లాగ్స్. ఈరోజు అయితే సింపుల్గా అటుకుల పాయసం చేసి చూపించబోతున్నాను. ఇక్కడ నేను రెడ్ రైస్తో చేసిన అటుకులు తీసుకుంటున్నాను. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు పలుకులు, కిస్మిస్లు ఒకసారి ఫ్రై చేసేసి సపరేట్గా బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే నెత్తిలో మనం అటుకులను కూడా లైట్గా వేయించుకోవాలి. కొద్దిగా క్రిస్పీగా అయ్యే వరకు కూడా వేయించుకోండి సిమ్మర్లో పెట్టి. ఇవి రెడ్ రైస్ అటుకులు అండి. ఇవి అటుకులు ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు వరకు పాలు, ఒక 1/4 కప్పు లేదా 1/4 కప్పు వరకు వాటర్ కూడా యాడ్ చేసేసుకోండి. ఈ మొత్తాన్ని కూడా 2 నిమిషాల పాటు బాగా మరిగించుకోండి. ఇది బాగా మరిగి దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని రుచికి సరిపడా పంచదార లేదా బెల్లం వేసుకోండి. అలాగే దంచిన యాలకుల పొడి కూడా యాడ్ చేసేసుకోండి. ఈ మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న కిస్మిస్లు, జీడిపప్పులు కూడా ఇందులో యాడ్ చేసేస్తే సింపుల్గా చేసుకునే అటుకుల పాయసం రెడీ అయిపోతుంది. తప్పకుండా సింపుల్ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.